మేడిపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ మాదిగ హాజరై మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద జరుగుతున్న అత్యాచారాలు హత్యలను నివారించడంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా 8 మార్చి కొంగర్కలాన్లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ఏదుల అంజయ్య, తాండ్ర శ్రీనివాస్, పెర్క బాణేష్, నేరువట్ల స్వామి, బొల్లి నందయ్య తదితరులు పాల్గొన్నారు. ఉంటాయి కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు వీళ్ళు చట్టానికి తొత్తులై చట్టాన్ని చేతిలో తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించుకుంటూ ఈ దాడులు అనేది చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున చూస్తున్నట్టయితే అన్నగారు కృష్ణమాది గారు, మన ఉద్యమ నాయకులు, మన మాన్యశ్రీ అట్టడుగు బర్గాల నాయకుడు అయిన కృష్ణమాదిగ గారు తన ఒకటి ఆలోచన చేసి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ మా ఎస్సీ ఎస్టీలపై ఈ దాడులు జరగడం ఏంటిది, అసలు ఎక్కడుంది దీని లోపం అనేది అన్న ఈ కార్యక్రమం తీసుకొని దీన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. మనపై దాడులు జరగడం ఏంది, మనపై జరిగినటువంటి శిక్షలు ఏవి. ఈ రోజు చూస్తున్నట్టయితే మొన్న ప్రస్తుతానికి మీరు ఉంటుంది ఒకటి కార్యక్రమం ఏంటిదంటే విజయారెడ్డి మీద జరిగిన దాడి అది ఎంత ఘోరం అంటే ఒక దళితులపై ఎస్టీ బీసీలపై జరిగినప్పుడు ఈ యొక్క సంఘటనను కనీసం అసెంబ్లీ స్థాయి నుంచి కూడా చర్చకు రాలేదు. అటువంటిది ఒక ప్రియాంక రెడ్డి, ఒక రెడ్డి అంటే ఒక రెడ్డి అనే ఫీలింగ్ తోటి ఆమె మీద జరిగినటువంటి దాడిని ఇలా చూస్తున్నట్టయితే ఈ ప్రతిపక్ష వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు, అదే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ ఒక పార్లమెంటులో చర్చ తీసుకురావడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటిది, ఇక్కడ ఉన్నటువంటి అంటే కులం అంటే మా కులం వల్ల జరిగింది ఈ రకంగా అనే ధోరిలా పేరు కాబట్టి ఇది కరెక్ట్ అనేది కాదు. వాళ్ళు చట్టాన్ని చేతులు తీసుకోవడం ఎన్నికోవడం జరిగింది కరెక్ట్ కాదు. మనకి ఏదైతే చట్టాలనియో మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి అంబేద్కర్ మహనీయులు కల్పించినటువంటి ఒక ఈ రాజ్యాంగం ఉన్నటువంటి దోషులకు శిక్ష ఏ పడాలి అనేది తను సూచించడం జరిగింది. దాని ప్రకారం పోయినట్టయితే ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందని మేము కోరుకోవడం జరుగుతుంది. మొన్నటికి పోతే చూస్తున్నట్టయితే ఇదే అశ్వాబాద్లో జరిగినటువంటి సమత పాప ఒక బుడిగ జంగామె కాగితాలు ఎరుకున్న బతికామటానికి కూడా ఇలా చూస్తున్నట్టయితే ఇదే మొన్నటి వర్గాల వారికి అర్ఘవానాలు చెందిన వారు కొందరు ఆమెను చంపి హత్య చేసి మరి తీసుకుపోయి ఒక కిణల పారడం జరిగింది. దాన్ని కనీసం అది అసెంబ్లీలో చర్చ కూడా రాలేదు. దాని మీద కనీసం ఈ రాష్ట్ర గవర్నర్ ఉన్నటువంటి ఓ మినిస్టర్ కానీ, డీజీపీ కానీ, ఈ ముఖ్యమంత్రి గారు కానీ కలిసి దాని మీద ఒక స్పందన లేదు, ప్లస్ మీట్ లేదు. ఇటువంటి అంటే మన మీద జరుగుతా ఒక రకమైన శిక్షలు, వాళ్ళకి జరిగితే మాత్రం ఎన్కౌంటర్లు, కానీ మన జరిగినటువంటి శిక్షలు కూడా లేవు. అంటే కేసులు అనేటి రాష్ట్ర ప్రభుత్వం అనేది అనుకూలంగా వారికి అనుకూలంగా మలుచుకుంటూ తొక్కేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఏదైతే మనం చూసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇండియన్ పిన్ కోడ్ ప్రకారం యాక్టులు కరెక్ట్ అమలు చేసినట్టయితే ఇటువంటి దాడులు జరిగాయని కోరుకుంటూ, మరియు మరి అన్నగారు అన్నటువంటి మన ఉద్యమ నాయకులు, ప్రియతమ నాయకులు మాన్యశ్రీ మన కృష్ణమాదయ్య గారు తన ఎటువంటి ఆలోచన చేసి ఈ ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి ఈ దాడులను ఖండించడానికి సన్నకా సభ అన్నగారు ఎక్కడైతే పెద్ద మీటింగ్ పెడుతుండో వరంగల్లో, రంగారెడ్డిలో, దానికి అధిక సంఖ్యలో జనాలను మన తరలించి విజయవంతం చేసుకుంటూ ఒక రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ మెసేజ్ పెట్టడం అనేది విజయవంతం కొరకు మనం అందరూ ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ ఇట్లా ఉద్యమాలు వందనాలు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 25న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్రాజు తెలిపారు. నిర్మల్లోని పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించనున్నట్లు వివరించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లోనికి సెల్ ఫోన్లు అనుమతి లేదని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 3 అంచెలుగా మనము బ్యాలెట్ బాక్సెస్, స్ట్రాంగ్ రూమ్, ఎంట్రీ పాయింట్, తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం బయట, ఈ విధంగా మనం 3 అంచెలుగా మనం బందోబస్తు. రేపు 144 సెక్షన్ కూడా మనం 144 విధించడం జరిగింది. 30 పోలీస్ యాక్ట్ ప్రమల్గేషన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా లిక్కర్ షాప్స్ కూడా మనం రేపు క్లోజ్ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అన్ని లిక్కర్ షాప్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత బయట నుంచి వచ్చే ఈ ఎలక్షన్స్ కన్వర్సింగ్ కోసం వచ్చే సపోర్టర్స్ వాళ్ళంతా కూడా దయచేసి వాళ్ళకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్లోనే వెహికల్స్ పార్క్ చేసుకోవాలని, అందరూ
వాళ్ళ వాళ్ళ ఎన్క్లోజర్స్ ద్వారా కాన్స్టిట్యూన్సీ అంటే వాళ్ళ మున్సిపల్ కౌంటింగ్ హాల్కు సపరేట్ గా బ్యారికేడింగ్ చేయడం జరిగింది. నిర్మల్ది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది, బైన్సాది పాలిటెక్నిక్ లో ఎంటర్ కాగానే రైట్ సైడ్ కు కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంది. అదేవిధంగా ఖానాపూర్ది కిందనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మూడు మున్సిపల్ కౌంటింగ్ హాల్స్ కు మూడు సెపరేట్ గా మనం బ్యారికేడ్ చేసి ఎంట్రీ పాయింట్స్ సెపరేట్ ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్స్ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మొబైల్ ఫోన్స్ లాస్ట్ టైం అసెంబ్లీ విషయం కూడా మనం చెప్పిన తర్వాత కూడా కొంతమంది మొబైల్ ఫోన్స్ ఇవ్వడము, మనం ఎంట్రీ పాయింట్ లోనే చెకింగ్ పాయింట్ ఉంటుంది, డిఎఫ్ఎఫ్డీస్ ఉంటాయి అక్కడ ఎంట్రీ పాయింట్ లోనే ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ చెక్ గేట్ దగ్గరనే ఆపేస్తారు. సో అక్కడి నుంచి లోపలికి వచ్చినా మళ్ళీ ఆపేస్తారు. కౌంటింగ్ హాల్ లోపలికి అయితే ఎట్టి పరిస్థితుల్లో పంపించేది ఉండదు. అందుకని చెప్పేసి మీరు తీసుకొచ్చి ఇబ్బంది పడేకంటే లోపలికి ఎటువంటి ఫస్ట్ మొబైల్ ఫోన్స్, ఆ తర్వాత వాటర్ బాటిల్స్, ఆ తర్వాత ఎనీ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అంటే లోపల కొంత కొంతమంది కీ చైన్కు నైఫ్ లాంటిది కీ చైన్ ఉంటుంది, వాటర్ కానివ్వండి, అగ్గిపెట్టె కానివ్వండి, కట్టె కానివ్వండి, కత్తి, స్క్రూడ్రైవరు, తుపాకీ, లైటరు ఇటువంటి ఏవి కూడా లోపలికి తీసుకురావడానికి లేదు. ఆల్రెడీ మనం మీరు ప్రెస్ లో కూడా కమ్యూనికేట్ చేశారు, దీస్ ఆర్ ద ఐటమ్స్ దే షుడ్ నాట్ బ్రింగ్ టు ద కౌంటింగ్ హాల్. పెట్టొచ్చినట్టు అంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ సెక్యూరిటీ, తొందరగా చెక్ చేసి లోపలికి పంపించడానికి ఈజీ అవుతుంది. వాళ్ళ కేటాయించిన వాళ్ళు ఎక్కడికి ఏ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు బ్యారికేడ్స్ నుంచి వాళ్ళ ఎంట్రీ నుంచే పోవాలని చెప్పేసి, తర్వాత వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ ఏరియాస్లో వెహికల్స్ పార్క్ చేసుకోవాలని చెప్పేసి, తర్వాత ఇక్కడ కూడా కౌంటింగ్ అయిపోయి క్యాండిడేట్స్ డిక్లేర్ అయిపోయిన తర్వాత వాళ్ళు విక్టరీ క్వశ్చన్స్ కానీ తర్వాత వితౌట్ పర్మిషన్ ఏది బస్టింగ్ ఆఫ్ క్రాకర్స్ కానీ చేయకూడదని చెప్పేసి రిక్వెస్ట్. ప్రశాంత వాతావరణాన్ని మనం ఎవరు డిస్టర్బ్ చేయకుండా అందరూ దయచేసి సహకరించి రేపటి కౌంటింగ్కు ఎటువంటి ఎవరికి ఇన్కన్వీనియన్స్ కలగకుండా ప్రశాంతంగా ఈ కౌంటింగ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి మున్సిపాలిటీస్కి తరలి వెళ్ళే విధంగా మనం ట్రాఫిక్ రిలేటెడ్ బందోబస్తు సర్వీసులు చేసినాం కాబట్టి అందరూ కూడా ఈ పోలీసులకు సహకరించి ప్రశాంతంగా ఈవెంట్ జరగడానికి కోఆపరేట్ చేయాలి. సిద్దిపేట జిల్లా కుహడ మండలం కూరెల గ్రామంలో ప్రకృతి సోయగాల నడుమ రాతి గుహలో కొలుదీరిన శ్రీ ప్రతాప సింగరాయ లక్ష్మీ నరసింహస్వామివారి జాతరకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు ఇక్కడ సంవత్సరంలో ఒక్కరోజు, అది మాఘం అమావాస్య రోజున జరగడం, అందులో తూర్పు నుంచి పడమరకు ప్రవహించే సెలయేరు అందులో స్నానం చేస్తే సకల పాపాలు మరియు ఎలాంటి జబ్బులు ఉన్నా తొలగిపోతాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఎస్ఏ రాజకుమార్ వారిపై అధికారుల సూచన మేరకు వృద్ధులకు మరియు వికలాంగుల కొరకు గుట్ట కింది నుంచి పై వరకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఏసీపీ మహేందర్ మరియు సిఐ పాల్గొన్నారు. గుండంలో స్నానం చేసినట్టయితే చెట్ల వనమూలికలతో వస్తున్న నీరు కనుక ఇతిహాస భాగాలు అంటే గజ్జి, తామర, దురద ఇటువంటి అన్ని తొలగిపోయి భక్తుల కోరికలు తీర్చి సంసిద్ధంగా మనోన్నతంగా భక్తి శ్రద్ధలతో చేకూర్చున్నాను. కావున అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మహోన్నతంగా ఈరోజు 24 రోజున భక్తి శ్రద్ధలతో అమావాస్య సవిస్తారంగా ఉన్నందువల్ల ఇహలోకమునందు మోక్షము కలుగును. కావున ఇటువంటి తరుణం మరెప్పుడు కూడా రాదు. పుష్య బహుళ అమావాస్య నాడు ఇక్కడ మరొకటి ప్రసిద్ధి చెంది వంకాయ టమాటా చిక్కుడుగా ఈరోజు ఇది ఇక్కడ చేసుకున్నట్టయితే మంచి ఉంటుంది. అమావాస్య ఒకటి, వంకాయ నలుపు, మళ్ళీ పచ్చిపులుసు నలుపు, ఈ మూడు కలిసి ఉన్నదాన్ని ఈరోజు ఇక్కడ భక్తి శ్రద్ధలతో చేసుకొని తిని తీర్థ ప్రసాదాలు తీసుకొని కొబ్బరికాయలు కొట్టి స్వామిని దర్శించుకున్నట్టయితే వారికి సకల కోరికలు తీర్చునని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై. తూర్పు నుండి పడమరగా మారుతున్న ఏరు కనుక ఆ పడమర ఏరు ప్రసిద్ధి చెందింది కనుక దానికి సకల మోక్షములు కలగజేయును. ఆ స్నానం చేసినట్టయితే సకల దోషాలు కూడా తీరి మోక్షము ఆసంగును కనుక అష్టైశ్వరములు ఇష్ట సంపత్తి కలగజేయును. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉస్మానాబాద్ డివిజన్ కుహేడ పిఎస్ పరిధిలోని కూరెల గ్రామంలో శ్రీ 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 ప్రతాపరుద్ర సింగ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సింగరాయ మహాజాతర ఈరోజు జరుగుతున్నది. ఈ జాతర సందర్భంగా మా సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్రీ డి జోయల్ డేవిస్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నియమితం జరిగింది. వారి గురించి ఎఫ్ఐఆర్ఎస్ తర్వాత ఫింగర్ ప్రింట్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఫుడ్ పెట్రోలింగ్ ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ కాకుండా కూరెల వరకు కూడా పెట్రోలింగ్ పార్టీ కూడా ఏర్పాటు జరిగింది. అట్లాగే ఫుడ్ పెట్రోలింగ్ కూడా జాతరలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రస్తుతం ప్రశాంతంగా ఈ జాతర కొనసాగుతుంది. ఈ జాతర సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. వీరంతా ఇక్కడ పాలక మండలి కూరెల పాలక మండలి గ్రామ సర్పంచ్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో ప్రజలకు భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులకు చదువుకు ఉపయోగపడే డిక్షనరీలు మరియు బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బాలికల విద్య మరియు ఆరోగ్య సంబంధ సహాయాలు ఇక ముందు కూడా నిర్వహిస్తామని తెలిపారు. విద్య సంపాదించడానికి అవసరమైనటువంటి పుస్తకాలు కానీ లేకపోతే ఏమన్నా మీకు అవసరాలు ఉన్నట్లేదంటే మా దృష్టికి తీసుకొస్తే మేము స్పందించి వెంటనే మీకు సహాయకర్యలు అందిస్తాము. అది మీరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్టయితే మీకు ఎనీటైమ్ మా హాస్పిటల్ సూర్యాదిత్య నర్సింగ్ హోమ్ ఉంది. అది మీకు ఎనీటైమ్ మీకు ఏ సర్వీస్ కావాలన్నా మేము ఇస్తాము. అది కూడా మీరు పొందాలని కోరుకుంటున్నాము. సమావేశాన్ని మాకు ఆహ్వానించినందుకు ప్రిన్సిపల్ గారికి మరి యొక్క స్టాఫ్ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లాలో తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో ఎంపీపీ పదవిని పొందిందని మండలం పరిషత్ సర్వసభ సమావేశం నుంచి ప్రజాప్రతినిధులు వాకౌట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల ఎంపీపీగా చేవూరి మౌనిక పదవి చేపట్టిన రోజు నుంచే అన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. పదవి చేపట్టిన రోజునే మౌనిక యాదవ కులానికి చెందిన ఆమె కోయకులం ధృవీకరణ పత్రం పొంది ప్రభుత్వాన్ని మోసం చేసి రాజకీయ పదవి పొందిందని ఆదివాస ప్రజాప్రతినిధులు నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ వివాదం జిల్లా కలెక్టరే కుల ధృవీకరణ పత్రం రద్దు చేసిన మండల సర్వసభ సమావేశంలో అధ్యక్ష స్థానంలో ఎలా కూర్చుంటారని దీనిపై వివరణ ఇవ్వాలని ఎంపీడీఓను అడగగా ఇది నా పరిధి కాదని తెలుపగా దీనికి సంతృప్తి పొందని 15 మంది సర్పంచ్లు ఎంపీటీసీలు సర్వసభ సమావేశం నుంచి బయటకు వచ్చి నినాదాలు చేశారు. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని మా ఉద్యోగాలు మా రిజర్వేషన్లు మా సంస్కృతిని మా సంప్రదాయాన్ని టోటల్ గ్రాప్ చేసేస్తాడు. అటు ఛత్తీస్గఢ్ సీఎం చేస్తాడు. ఇటామో ఇక్కడ ఎవరు శోభహైమో అది ఇట్లా అంజన్ కుమార్ గొగయ్యర్ ఐఏఎస్ ఇట్లా మా చట్టాలని అందరు మీరు ఇట్లా దుర్వినియోగం చేసుకుంటూ పోతే మేము ఇట్లాంటి సమావేశాలలో మేము ఇట్లా పట్టుకొని డామ్ డామ్ అనుకుని చేకొట్టుకుంటూ కూర్చోవాలా? అంటే మాకు పని పాట ఏముండదా? మాకు అభివృద్ధి కావాలని ఉండదా? మేము డెవలప్ కావాలండి. ఎస్టీకి పుట్టిన వాళ్ళకి ఇలా మా చట్టాలు దుర్వినియోగం చేస్తారు. కనీసం మా చట్టాల మీద ఉన్న పూర్తి అవగాహన లేదు. ఇలా కూర్చున్న వాళ్ళకి కనీసం ట్రైబల్ మీనింగ్ తెలియదు. డెఫినేషన్ చెప్పాలండి, ట్రైబ్ డెఫినేషన్ చెప్పాలండి. ట్రైబ్ డెఫినేషన్ తెలియదు. నేను కోర్టుకి వెళ్తా, కలెక్టర్ దగ్గరికి వెళ్తా, మంత్రి దగ్గరికి వెళ్తా, ఎక్కడికి వెళ్తావు? చట్టానికి ఎవడైనా లోపడి ఉండాల్సిందే. మా చట్టాలను దుర్వినియోగం చేస్తా? వైసీపీ చేయడానికి అభ్యర్థులు నా స్వార్థం కోసమో లేకపోతే ఇంకేదో వ్యక్తి కోసమో రావట్లే. యాజ్ పర్ లీగల్ రైట్స్ నేను ఎన్ఏఆర్ టీడీఎం చేసా. ట్రైబల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్ ఎన్ఏఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ నేను ఆశమాశ అనుకుంటారా? ఏదో చెప్పాలనే ఇష్టం వచ్చినట్టు వాదన చేసు. నామినేషన్ ఎవరు మాట్లాడారు? నేను చెప్తా, దానికి క్లారిఫికేషన్ ఇస్తా. నేను చెప్తా దానికి క్లారిఫికేషన్. నామినేషన్ లో 2 కాలమ్స్ ఉంటాయి. ఒకటి గెస్టెడ్ ఆఫీసర్. నేను చెప్పేది అమ్మా, నువ్వు ఆర్గ్యుమెంట్ పెడతావా? నేను చెప్పిన డిఎన్ఏ దేనికి చేస్తారు? డిఎన్ఏ